పడితో దీని మమ్ము పురుల ముడిని జాన విడిచి బొండు మరిచి మాట్లాడాడు. బాబు అదేంటి, వాళ్ళు మనకు నమస్త పెడుతున్నారు? చిన్నపిల్లల దేవుడితో సమానం కదరా, అందుకే మనకు దండం పెడుతున్నారు. నువ్వేంట్రా వాళ్ళకి నమస్త పెడుతున్నావు? మరి ముసలోళ్ళు కూడా దేవుడితో సమానం కదరా మనకు. అరే ఆవిడ కూడా పెట్టండిరా. ఆవిడకి ఎందుకురా నమస్తే? మరి ఆవిడని ననకపోతే ఆవిడ ఫీల్ అయింది కదరా. చూసారా, ఇప్పుడు చూసా 2019లో గెలిచినప్పుడు కూడా అంత ఆనందపడాలి, అంత ఆనందపడుతున్నారు. ఆడళ్ళ మధ్యలో జెల్సీ ఫీలింగ్ ఉంటుంది, కానీ మగాళ్ళ మగాళ్ళ మధ్యలో జెల్సీ ఫీలింగ్ ఉండదు. ఎందుకు? ఎందుకు ఉండదురా, మగాళ్ళకు కూడా ఉంటది. ఏ ఈ డైలాగ్ చంటనే చెప్పాలి, ఆయన నువ్వు తీసుకొని చెప్పావంటే ఎంత జలసి ఉంటే చెప్పా చెప్పు. ఏదేమైనా ఈ గెటప్ లో చిన్న పిల్లలు కూడా కుళ్ళుకునేలా ఉన్నాం కదరా. కుళ్ళిపోయిన చిన్న పిల్లల్లా ఉన్నాం. నాటకాలు ఆడుతున్నావా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంకొకసారి మాట్లాడేమంటే తోలు తీస్తా. ఏంటన్న మళ్ళీ ప్రాంక్? ఒకసారి చేస్తే చప్పట్లు కొడతారు, రెండోసారి చేస్తే మనల్ని కొడతారు, మనల్ని కొడతారు. ఏదేమైనా నేను మాత్రం చిన్నపిల్లలకు భలే ఉన్నానురా. అవునా? ఫోన్ అన్న. ఎవరు? మీ పిల్లాడు. లోపలి పెట్టి. ఏదేమైనా మీతో చేయడం చాలా ఆనందంగా ఉందిరా. అబ్బా, మేము మీతో చెప్పాల్సిన మాట మీరు మాతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అరే కళ అంటే గుర్తుకొచ్చింది, నిన్న రాత్రి 10 వరుసగా స్కిట్ కొట్టినట్టు గుర్తొచ్చిందిరా. అది కళ కాదురా, పీడకల పీడకల. నాకు ఒక కళ వచ్చిందిరా, ఎల్బి స్టేడియం నిండా ఆడియన్స్. నేను జోకేస్తున్నాను, వాళ్ళు నవ్వుతున్నారు. నేను జోకేస్తున్నాను, మీరెందుకు నవ్వుతున్నారా? నువ్వు జోకేస్తున్నావు, నేను నవ్వుతున్నావు, నువ్వు జోకేస్తున్నావు, నేను నవ్వుతున్నావు. మనం ట్రైన్ అట్ ఆడదామా? ఆడదాం. అరే ఆది, నువ్వు ముందుకురా. ఎందుకన్నా? ఎందుకుంటే నువ్వేమేం చేసావు నాకు తెలుసురా. అందరు ఎక్కేయాలి, 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 ట్రైన్ ఎక్కేయాలి. ఎక్కేయాలి అనకూడదన్నా, ఎక్కడమా నాలి. అరే ఎక్కేయడానికి ఎక్కడానికి తేడా ఏంట్రా? ఇప్పుడు ఎక్కేయడం అంటే శాంత్ కుమార్ నీ మీద, గడ్డ నవీన్ ఈయన మీద, ఇమానీ లేని మీద, సుధాకర్ నీ మీద, దాన్ని ఎక్కేయడం అంటారు. మరి ఎక్కడ అంటే? నేను మా వాళ్ళందరం మీద చేసేదన్నమాట. రండి కదా, రండి. గాడి నెంబర్ 25,000 అభి స్టేషన్ కే ఊపర్ ఆది. 25,000 ఏంట్రా? ఎంత చేసినా చివరిలో ఇచ్చేది అదే కదా, చివరిలో ఇచ్చేది అదే కదా అని చెప్తున్నాడు. కనీసం మన క్లాస్ లేడీస్ వస్తే వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పాడు. లేడీస్ ఉండి పోరాదే గుండె నీదేలే హత్తు కోరాదే గుండెకే నన్నే. రెండు ఎముకల గోళ్ళు, ఒకటి పండిపోయింది ఇంకోటి ఎండిపోయింది, ఇలా ఉండి పోరాదే. చెంటి చూసావా ఎంత ముద్దొస్తున్నాడు? కురితే రెండు బుగ్గలు లోపల పోయి ముక్కు బయటికి వచ్చి నికృష్టంగా తయారవుతో దరిద్ర బొమ్మ. ఈ పాలుకారే బుగ్గల మీద ముద్దులు ఎవరు పెడతారు? నువ్వు అలా అంటే సెట్ లో ఉన్న వాళ్ళు అందరు కొడతారు. ఆది ఆ తాగుబోతు రమేష్ ఎందుకు అసలు చూడనే చూడండి అంటాడు. చూసేవాడు. ఒకసారి ఒక అమ్మాయిని చాలా సేపు చూసాడు, ఆ అమ్మాయి కూడా చూసింది. ఇలా చూస్తుంది ఏంటంటే దగ్గరికి వెళ్ళి అడిగాను నన్ను గుర్తుపెట్టావని. అబ్బా తమ్ముడు నువ్వెందుకు గుర్తులేదా అంది. అబ్బా తమ్ముడు నువ్వెందుకు గుర్తులేదా అంది. అప్పటి నుంచి చూడటం మానేసి. ఏదేమైనా మాత్రం మీ అందరిలో బా వెంకి మాత్రమే స్మార్ట్ గా ఉంటాడు. స్మార్ట్ గా ఉన్నాడు, ఎప్పుడు స్మార్ట్ ఫోన్ తో ఉంటాడు. ఆ కన్ఫ్యూజ్ కిట్లు చేసి చేసి ఒక అమ్మాయికి చేయబోయి ఇంకొక అమ్మాయికి చేస్తున్నాడంట. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి అసలు వీడు వెంకియా కాదా, నాకు చేస్తున్నారు, నాకు చేస్తున్నారు. క్లాస్కి వెళ్దాం రా, క్లాస్ ఎంకి పంకి పెట్టు, క్లాస్కి వెళ్ళి ఎవరు ముందు క్లాస్కి వెళ్తారు? ఇంకి పింకి పాంకి వెంకి డ్రింకి మంకి డాంకి మీద్రే. అయ్యో మేమే గెలుచాం, మేమేం గెలుచాం. రే రే తెలుగు టీచర్ వస్తుంది, జాగ్రత్త, కూర్చోండి కూర్చోండి. ఏమైంది వేళ మనకి ఏంటి ఇక్కడ ఇప్పుడు నేను టీచర్ ని, నువ్వు స్టూడెంట్ వి. అక్కడికి బయటకి వెళ్తే ఏదో ఉన్నట్టు ఏం లేదు కదా, ఏం లేదు కదా. కూర్చోండి. ఏ అభి ఏంటి పడుకుంటున్నావు? అసలు మీకు ఇలా క్లాస్ లో నిద్ర ఎలా వస్తుంది అబ్బా? నేను 5 o'clock పొద్దున లేస్తాను తెలుసా. పొద్దున 5 o'clock లేచి మీరు ఏం చేస్తారండి? మళ్ళీ పడుకుంటది, ఏం చేస్తుంది? భరద్వాజ గారి చేత తల్లో పెట్టించుకుంటది, నీకు ఒకటి ఇస్తా, నువ్వు ఆవిడ చేత చెవులో పెట్టించుకో. అదేంటి? 5 సంవత్సరాల నుంచి చాలా పూలు ఇచ్చావు, ఇంటి వెనక తోట వేసుకుంది, ఇంటి వెనక తోట వేసుకుంది, ఏం లేదు. మొత్తానికి మీకు అదృష్టం దురదృష్టం అంటే ఏంటో తెలుసా? ఏదో తెలియదండి. మీరు ఈ షోకి రావటం మీ అదృష్టం, పెళ్ళైన తర్వాత రావటం మా దురదృష్టం.
పంచ్ లేయడం కాదు, ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఎప్పుడు చూడండి డబ్బులు గెలుచుకుంటారన్నమాట. గెలుచుకుంటాం ఖచ్చితంగా. సోషల్ టీచర్ వస్తుంది, చాలా స్ట్రిక్ట్, జాగ్రత్తగా ఉండండి. అదేంటండి, ఎందుకు కొట్టారండి? ఎలాగో మీరు ఏదో పనులు చేస్తారు, అందుకే ముందే కొట్టి పెట్టేశారు. నన్ను ఎందుకు రెండు కొట్టారు? నువ్వు ఎలాగో అందరికన్నా ఒకటి ఎక్స్ట్రాగానే చేస్తావుగా. క్లాస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. చరిత్రలోకి వెళ్దాం. చరిత్రని ఇంగ్లీష్ లో హిస్టరీ అంటారు. అవునండి. హిస్టరీ గురించి నీకు తెలుసా? అంటే చూసి డిలీట్ చేయడమే కానీ పెద్దగా దాని గురించి. అంటే చరిత్రలోకి వెళ్తే అక్బర్ కి ఎవరినైనా ఎదిరించే తెగింపు ఉంది. మరి ఔరంగజేబు ఏముంది? మా జేబులు ఏమున్నాయో తెలియదు, ఔరంగజేబు ఏముండే. చరిత్రలో అందరూ ధైర్యవంతులు. అవును. ధైర్యం అంటే ఏంటో తెలుసా? తెలుసండి. సగం స్క్రిప్ట్ ఎలాగో మీరు చేస్తారని మేము సగం స్క్రిప్ట్ రాసుకొస్తాం చూసా, దాని ధైర్యం అంటారు. ఏమైనా ఈ క్లాస్ లో తాగబోతే రమేష్ ఒక్కడే తెలివైన. థ్యాంక్ యూ మేడం. తాగకపోయినా తాగినట్టు నటిస్తాడు. మీరు కూడా తెలివైన వాళ్ళే మేడం. నవ్వరు, నవ్వినట్టు నటిస్తారు, నవ్వినట్టు నటిస్తారు. కానీ ఎంతైనా మేడం నన్ను పొగిడింది, ఇక నేను వెనకకు తిరిగి చూసుకోకుండా ముందుకెళ్ళిపోతాను రా. అలా వెళ్తేనే చాలా మంది ముందుకెళ్ళారు, చూసుకోవాలి అప్పుడప్పుడు. ఓకే, ఎగ్జామ్ కి అందరూ రెడీ అవ్వండి. రెడీ రెడీ. ఓకేనా? రెడీ అవుతాం. లెటర్ వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఎనిమిది లీటర్లు వచ్చాం, చాలా జాగ్రత్త, ఎగ్జామ్స్ బాగాయండి. ఎవరైనా స్లిప్లు పెట్టినట్టు దొరికితే 2000 మధ్యలో స్కేల్ పెట్టి ఇరిచేస్తాం. దొరికితే అండి? దొరికితే ఇరిచే. అయితే ఫస్ట్ మీరిద్దరు 1000లో ఒకరు పెట్టుకొని ఇరిచేసుకోండి. ఎవరో ఒకరినొకరు చూపించుకోకండి. మీరు మాత్రం చూపించకపోయినా చూస్తారు, మమ్మల్ని ఏమో చూపించకూడదు అంటారు. నువ్వేంట్రా ఇలా అందరూ సైలెంట్ గా ఉన్నారు, నువ్వు మాత్రం వాయితో ఉంటున్నావు ఏంట్రా? ఏంటి ఆలోచిస్తున్నావు? అదే, మీరు నెక్స్ట్ స్కిట్లు ఫస్ట్ వస్తారా లేట్ వస్తారా అని. అదే, ఇక్కడ ఎవరో స్లిప్లు పెట్టారు తెలిసి రే జేబులో తీరా. సార్ సార్, జేబులో మాత్రం చేతులు పెట్టకండి సార్. జేబులో పెడితే వద్దు సార, ఫస్ట్ ఎపిసోడ్ లో పెట్టిన చేతులు ఇప్పటిదాకా బయటకు రాలేదు. నాకు ఎందుకు వీడి మీద డౌట్ గా వస్తుంది? స్లిప్లు బయట తీరా. స్లిప్లు పెట్టినోడు గాడిద తెలుసా? స్లిప్లు అడిగినోడు కూడా అడ్డగాడిద తెలుసా? అది పెన్సిల్ ఇవ్వా మేడం, అస్థి పంజరు గీయమన్నారు. ఎందుకే నీ ఫోటో అతికించే సరిపోదేవరే నువ్వు ఆడుతావు. అందరు చూసి ఎవరు ఫస్ట్ వచ్చారో చూడండి. ఫస్ట్ గా వచ్చింది చలాకి చంటి. చలాకి చంటన ఫస్ట్ వచ్చాడా? కొట్టేసావు కదా ఛాన్స్. ఏమండి చంటన ఫస్ట్ వచ్చాడు. కంగ్రాచులేషన్స్ చంటి. థాంక్ యూ. ఇదిగో నీ ప్రైజ్ మాట. ఏంటండి? నేను ఏమన్నాను? మీరెప్పుడు చూడండి డబ్బులు గెలుచుకుంటారు అన్నారు. అది రష్యా మనీ. రష్యా మనీయా? ఇప్పుడు ఎంతకి ఇండియన్ కరెన్సీ ఎంత అండి? 25 రూపాయలు. 25 రూపాయలు? 25 రూపాయలతో ఏమొస్తుందిరా? రేదర్ వస్తుంది. ఇది కూడా గోక్కు, ఇది కూడా గోక్కు. మరి ఇది ఆటోనా అలా వైకుంఠపురం ఆడియో ఫంక్షన్? ఎంత మంది ఉన్నారంటారు లోపల? ఏ దిగు బయట రా. అసలు ఆటో ఎక్కినట్టే లేదండి. ఎందుకుంటుంది? నువ్వు ఎక్కి కూర్చుంది నా మీద కదా. ఇదేనా హైదరాబాద్? ఏంటే పెద్ద పెద్ద బొచ్చు కుక్క పెళ్ళగినట్టు ఏంటి అది? ఇదిగో ఆటో అబ్బాయి, నీకు హైదరాబాద్ మొత్తం తెలుసు కదా, నన్ను మొత్తం తిప్పి చూపించు. వాడు ఆటో అబ్బాయి, మన అబ్బాయి కాదు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇందాక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఆటోలో ఉన్నాడు, నాకు తగిలాడా? వాడు మెడలో చైన్ చాలా బాగుందండి, నాకు చేయించరా? తగిలినోడికి రెండు తగిలించమని చెప్పకుండా మెడలో ఉన్న చైన్ దీని తగిలి. అందుకే పెళ్లి చేసుకోకూడదు అంటారు. నేను ఏం చేస్తా? బాహుబలిలు అందరూ పెళ్లి చేసుకున్నారు కానీ కట్టప చేసుకోలేదు. ఎందుకు తెలుసా? బయట బానిసగా ఉండి ఇంట్లో కూడా బానిసగా ఉన్నాడు, ఎందుకు చేసుకోలేదు. ఇదిగో ఆటో అబ్బాయి, నీకు ప్యాసింజర్లు రానప్పుడు ఏం చేస్తా? ఆటో స్టార్ట్ చేసి వెనక పోగొస్తుంది కదా, దాని దగ్గర కూర్చుంటాడు. ఇది మరదలు ఎక్కడ? ఇంకా బయటికి రాదేంటి? ఏ బయట రా బావా, నిద్ర పట్టేసింది బావా. ఈ షో పెట్టుకుని ముందు రోజు ఆ షోకి వెళ్తే నిద్రే పట్టిద్ది. అదే ఈటీవీలో మధ్యాహ్నం కూడా ప్రతిరోజు పండగ అంటావు, నైట్ ఏమో జబర్దస్త్ అంటావు, ఏమైనా అంటే ఇల్లు అంటావు, ఈఎంఐ అంటావు, ఏమైనా అంటావు, ఎందుకంటే అందంగా ఉంటావు. వీళ్ళు వదులుకోలేరు, వాళ్ళు వదిలేరా లేరు.
హలో మరదలది పెళ్ళాం నేను నాతో మాట్లాడు. ఇక్కడ మరదల జబర్దస్త్ సెట్ లాంటిది రోజు ఎక్కడ ఉంటది, పెళ్ళాం స్కిట్ లాంటిది రోజు కూడా ఉంటది, రోజు కూడా ఉంటది. ఏమి హైదరాబాద్ లో సెలబ్రిటీ చూడు రోజా గారు చామంతి పువ్వా పువ్వా అని చిరంజీవి గారితో చిక్కింది చామంతి పువ్వు అని బాలకృష్ణ గారితో డాన్స్ చేసింది ఈవిడే కదా. అబ్బా ఇప్పటికీ అలాగే ఉన్నారు. కొంచెం తేడా ఉంది, అప్పట్లో జనం ఆవిడ దగ్గరకు వస్తే చెయ్యి ఊపేది, ఇప్పుడు ఈవిడే జనాల దగ్గరికి చెయ్యి ఊపేస్తుంది. ఏం చేద్దాం, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే సినిమాల్లో ఉన్నప్పుడు రెండే రెండు మేనేజర్స్ ఉండేవి, ఇలా అనేది ఇలా అనేది. టీవీకి వచ్చాక మేనేజర్స్ మారిపోయినాయి, ఇలా అంటది ఇలా అంటది ఇలా అంటది. అవును ఈయనకి రజనీకాంత్ గారా, బిస్కెట్ అనేది ముంచుకొని తినేలా ఉన్నారు, మనల్ని ముంచేలా ఉండకూడదు. ఈయనే రజనీకాంత్ గారికి చెప్తుంటారు, ఏదో ఒకసారి రజనీకాంత్ గారిలా నవ్వండి. ఇదే కంటిన్యూ చేయండి 10 ఎపిసోడ్లు మందే. సరే పద పదండి పదండి, ఇంకా హైదరాబాద్ మొత్తం షూటింగ్ అది. సార్ మీకు చెప్తున్నాను అనుకోకూడదు కానీ నా ఆటోని సొంత పిల్లలా చూసుకుంటాను సార్. పిల్లలగానే ప్రయత్నం ఏం చేయకరా. అదేంటి సార్ అలా అన్నారు? ఏమరా నేను చూస్తే చిన్న ఆటో వస్తుంది కదా, ఇంకో 20 మందిని ఎక్కించొచ్చాను, ఏమైనా చేస్తావు నువ్వు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, అందులో ప్రేమ కనిపిస్తుందా, భయం కనిపిస్తుందా? భరద్వాజ్ కనిపిస్తున్నాడు. ఎంతకైనా నా మొగుడు కదా. నీకే కాదు, మాలాగా ఆశలు పెట్టుకున్న అందరికీ ఆయనే మొగుడు. సిటీ మొత్తం తిప్పి చూపించడానికి ఒక గైడ్ వస్తానన్నాడు. సీటు తిప్పి చూపిస్తాడు. హాయ్ ఐ యామ్ గైడ్, ఈ సిటీలో ఏది ఎక్కడ ఉందో నాకు మొత్తం తెలుసు. హాయ్ ఐ యామ్ ఆది, ఈ స్కిట్లో ఏమన్నా ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు. మీరు హైదరాబాద్లో ఏం చూడాలనుకుంటున్నారా చెప్పండి ఫస్ట్. నాకు నేను వీళ్ళిద్దరిని ఎర్రగడ్డలో చూపిస్తా. ఇది హైదరాబాద్, అవన్నీ ఇక్కడ ఎందుకు ఉంటాయి, ఇక్కడ చూసే చెప్పండి. జబర్దస్త్లో ఎవరైనా చూడాలనుకుంటున్నారా హైదరాబాద్? నాటి నరేష్ చూడాలండి. ఏమండి నాటి నరేష్? 650 అంత ఉంటాడు, వాడిని చూడడానికి ఎంత డబ్బులు పెట్టుకుని రావాలంటే. ఇది చార్మినార్, చార్మి కట్టినప్పటి నుంచి దీన్ని చార్మినార్ అని పిలుస్తున్నారు. ఇది చార్మి కట్టింది అని చార్మినార్ అన్నారా? ఇంకా నయం హైటెక్ సిటీ హైపరాది కట్టించాడు అనలే. మీరు సరిగ్గా చూడట్లేదు, ఇక్కడే ఒక్కడో సినిమాలో భూమిక మహేష్ మాట్లాడుకుంది. ఇక్కడే ఇదిగో ఇక్కడ చూసారుగా, అక్కడనా బావా మన ఇద్దరం కూడా అలాగే మాట్లాడుకున్నావా? నువ్వు భూమిక అంటే ఓకేనే, నేను మహేష్ బాబు అంటే నేను బెడ్ మీద పడుకుంటా, నువ్వు ముందుకు వచ్చాను, ఆయన రెండు కాళ్ళకి రెండు రాడ్లు వేసారు అని చెప్పాల్సి వస్తుంది. కాళ్ళు ఇచ్చేస్తారు. సార్ షూటింగ్ జరుగుతున్నాడండి ఇక్కడ, మీరేం భయపడకండి, ఇక్కడ మొత్తం మనకు తెలుసు. ఇలాగే కాలర్ పట్టుకుంటా సార్, అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఏంటండి వీడు, వాడు రోజు అలాగే వస్తారు స్టూడియోకి. ఇప్పుడు ఇక్కడ సినిమా తీస్తారా? లేదే, మనో గారు వచ్చి స్వరాభిషేకం చేస్తారు. బావా నాకు ఎంత ఎక్సైటింగ్ గా ఉందో. నాకైతే నువ్వు బావా అన్నప్పటి నుంచే ఉంది ఎక్సైటింగ్, ఏం చేస్తావు ఎవరో చెప్పుకోలేము. ఇంతకీ మీ హీరోయిన్ లేరి ఎంత ముందుకున్నాడే. ఏ కాదే, ఏదో డెడ్ బాడీ సీన్ అనుకుంటా, దహనం చేయక ముందు చేసిన తర్వాత ఏదో సీన్ అదేనండి. ఏమండి ఎంతకండి నవ్వుతారు, అదనంటే మీకు అంత ఎతకారం కింద ఉందా? ఒక్కసారి నేను రంగంలోకి దూకితే. రంగంలోకి దిగడం గురించి రంగమ్మత్తగా చెప్తున్నావు నువ్వు. హలో ఏం మాట్లాడుతున్నారండి? ముందు బాహుబలిలో ప్రభాస్ పక్కన నన్నే అడిగారు తెలుసా? దేనికి? దేవసేనకు దోశ లేడానికి. ప్రొడక్షన్ వాళ్ళు ఏం పెట్టట్లేదు, నువ్వే వేసుకుంటున్నావు ఏంటి? ఒకటి పిండాలు ఏరుకునేలాగా ఉన్నారు వీళ్ళిద్దరు హీరోలు. హీరోలు అంటే అంత తలసుగా ఉందరా నీకు? ఈ స్టేజ్ కి రావడానికి నేను ఎంత కష్టపడ్డాను తెలుసా? తెలుసు సార్, మీ కష్టం రెండు రాష్ట్రాల ప్రజలు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మరీ చూశారు. ఇంత కోపంలో కూడా ఒక సన్నీ లేని పట్టుకున్నా నన్ను పట్టుకోవాలా? సర్లే ఈ గొడవ ఎప్పుడు ఉండిదే టచ్చే, క్రీమ్ వేస్తావా పౌడర్ వేస్తావా? సిమెంట్ ఇసుక కలిపి బూట్ చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా, ఎక్కడన్నా హీరో కట్అవుట్ ఉంటే మీరు వెళ్ళి పాలాభిషేకం చేయాలి, అదే మా కట్అవుట్ ఉన్నాయనుకోండి ఆ గేదెలో వచ్చి పాలాభిషేకం చేస్తాయి. మరి ఇంకెందుకు ఇక్కడికి ఎందుకు ఉంచోడు చేస్తాడు? ఏరి ఇంతకీ డైరెక్టర్ గారు ఎక్కడ? డైరెక్టర్
తెలుసుందా మీకు, మైండ్ ఉందా మీకు, షూటింగ్ అనుకుంటారా కూరగాయల మార్కెట్ అనుకుంటారా, బుద్ధుందా మీకు? అరే నువ్వు ఈ షో డైరెక్టర్ కాదు, షోలో ఒక స్కిట్ లో కొంతమంది బొగడాగాలకు డైరెక్టర్ అంతే నువ్వు. కట్ చేస్తే వాళ్ళు ఎలాగో చేస్తారు, ఇంకోటి చెప్పు. ఓపెన్ చేస్తే మీద ఉండదు. వీళ్ళిద్దరితో నన్ను చూస్తుంటే నీకు కొత్త సినిమా తీయాలనిపిస్తుంది కదా. అయ్యో నాకు కూడా అదే అనిపిస్తుంది. టైటిల్ ఏం పెడతావో? అదే గుండె ఎనుగుతో గుండెనకు రాసామని. రాసిన ఏంటంటే హీరోయిన్ వచ్చి హీరోకి ప్రపోజ్ చేయాలి. కెమెరా రోలింగ్ యాక్షన్. చాలా మంది పువ్వులతో నీకు ఐ లవ్ యూ చెప్తారు, నేను పూలకుండితో చెప్తున్నాను రా ఐ లవ్ యూ. చెప్పరా? చెప్పవా? ఒప్పుకోవా? కుండి ఇస్తే పడ్డాము, కుండ బిర్యానీ ఏదైనా ఇస్తే పడతాడు. అది అంతందో చూడు, వరద బాధితులు మొత్తం ఒక 100 మంది ఆశ్రయం తీసుకోవచ్చు దాని కింద. అసలు వీళ్ళ కాస్తారు ఈ సీన్లన్నీ నాకు ఇస్తేనా? నాకు ఇచ్చేస్తావు, నాకు ఇచ్చేస్తావు. అరే 50 కోట్ల ప్రాఫిట్ రెడీగా ఉంది, 10 లక్షల మనీ అడ్జస్ట్ చేయలేవా? 10 లక్షల ఆఫ్రాలు, 50 కోట్లు రెడీగా ఉంది అక్కడ. సార్ సార్ సార్, నేను 10 ఏళ్ళు కష్టపడి ఒక 10 లక్షలు సంపాదించాను సార్. సార్ సార్ సార్, మీకు దండం పెడతాను సార్. ఆ 10 లక్షలు నేను ఇస్తాను, నాకు 10 కోట్లు వచ్చేలా చూడండి. 10 కోట్లు మీరు వేసేద్దామని సార్? మీకు కావాలంటే ఆ 10 లక్షలు నేను ఇస్తాను సార్. ఆ 10 కోట్ల ప్రాఫిట్ నాకు వచ్చేలా చూడండి సార్. మోహన్ చూస్తే 10 కోట్లు నీకే అనిపిస్తుంది. సార్ ఇదిగో ఎందుకైనా మంచిది ఆలోచించండి జాగ్రత్త. సంవత్సరం తర్వాత సంవత్సరం అయింది ఆ డైరెక్టర్ కనిపించట్లేదు, 10 లక్షలు తీసుకెళ్ళి రెడ్డి పోయారు వీళ్ళంతా. బా ఇంత బాధలో కూడా బలి ఉంది, ఇంకోసారి పిలవ. రండ్రా, లాస్ట్ ఇయర్ ఒక ఫ్యామిలీ ఇచ్చిన డబ్బులతో ఈ సంవత్సరం అంతా హ్యాపీగా గడిపారా? అటో నువ్వు వెళ్ళి మంచి ఫ్యామిలీ తీసుకురా. అరే నువ్వు వాళ్ళని జాగ్రత్తగా గైడ్ చేయి. అరే రారా, నువ్వు డైరెక్షన్ చేద్దాం మన వ్యాపారం అన్నారు. రండి, మా ఫ్యామిలీని చూడండి సార్. ఆహా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? దృశ్యం సినిమా అడవి చేసి ఎవరి సినిమాలో కూడా ఇంత స్క్రీన్ ప్లే చూడలేదురా. ముత్తైదులకి ముత్తైదీయుడు. స్వామి, రోజా గారు అనసూయ గారు నా వైపు అసూయతో చూస్తున్నారు. వాళ్ళిద్దరి దృష్టి తగలకుండా నన్ను కాపాడు స్వామి. శాంతి, ఆ చెట్టు మీద ఏం వెళ్తాయి? కాకులు కోతులు. ఆ సొల్లంతా వాటికి చెప్పు, నాకు కాదు రోజా గారు కాదు. అయ్యో దున్నపోతాను, పొడడానికి వస్తుంది. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నా తోటి ఉన్న సేన పురికెట్టి యువసేన. నువ్వు రజనీకాంత్ కంటే గొప్ప ఉన్నావు, ఎద్దు ముఖం మీదే వెలిగించావు. అమ్మయ్యా, మీరు టయానికి వచ్చారు, లేకపోతే అతను పొడిచేదండి. అన్ని నీకు అనుకూలంగా ఉండవే, ఎరుపు చూస్తే ట్రైన్ అయితే ఆగుద్ది, ఎద్దు అయితే పొడిచిద్ది, చూసుకోవాలి. అలా చూస్తారేంటండి? ఆ ఎద్దుని దగ్గరికి లాగి వంచేసి నలిపేసి. నువ్వు బెడ్ దగ్గర చేసేవన్నీ గొడ్డు దగ్గర చెప్తావేంటి? అతను పొడుస్తుంటే చూస్తుంటారా? మీరు అంత యాక్టింగ్ చేయకండి, మామూలుగా వదిలేస్తే అది లొంగే పని అయితే పొడిచేద్దు కూడా రాజు అర్థం చేస్తారు. ఎందుకంటే అలా అంటారు, మీ దారి రహదారి అంటారు కదా. అది రజనీకాంత్ దారి, నా దారి రోజు అమీర్పేట నుంచి నానక్కరం కూడా దారే. అయినా ఈ ఎద్దుని ఎవరు పంపించారంట? నాకు తెలిసి ఆ నీలాంబరి అయి ఉంటది. ఐ లవ్ నీలాంబరి. ఆ ఎద్దు మాదేనండి, తోట తెంపుకొని వచ్చేసింది. నువ్వేం తెంపుకొని వచ్చావు? ఏం మాట్లాడుతున్నారండి? సరే సర్లే, ఇంతకీ ఎన్ని లీటర్లు ఇస్తుంది? అది ఎద్దు అండి, బర్రె కాదు. నేను అడిగింది కూడా దాని కాదు. అయినా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు ఎప్పటి నుంచో నా కోరిక నెరవేర్చాలని ఈ అమ్మవారి దగ్గరికి వస్తున్నావు కదండి, అయినా ఇంకా నెరవేర్చలేదు ఏంటండి? అమ్మవారి దగ్గరికి మీరు కూడా అమ్మవారి లాగా రెడీ అయితే ఆవిడ కూడా జలస్ ఫీల్ అయ్యి వరాలు ఇవ్వట్లా. ఏమండి, మనకు ఒక పాప కనాలి, ఆ తర్వాత ముగ్గురు కనాలి, ఆ తర్వాత ఇంకో ముగ్గురు కనాలి, ఇలా కంటూ వెళ్తుంటే ఏమవుద్దో తెలుసా? ముందుగానే ముసలి తవ్వుద్ది. మొన్నటికి మొన్న దీపావళి వచ్చింది, రామనాసుని చూపించండి, ఎత్తుకుని మరి చూపించారు కదా. నేను ఎత్తుకుని చూపించాలా? నిన్ను ఎత్తుకెళ్తాడేమో అని చూపించాను. అది సరే, మొన్నటికి మొన్న మా పుట్టింటికి వెళ్ళా, మరి అంత బాధపడిపోయి కదండి. నువ్వు వెళ్ళినందుకు బాధపడలేదే, నీతో పాటు పని మనిషి పంకజాన్ని కూడా తీసుకెళ్ళావు కదా, అందుకు బాధపడ్డా నేను. మీరు చెప్పిన పనులను చేస్తున్నావు. నువ్వు చేసేది అన్నం చల్లారిందంటే ఎండలో పెట్టి తీసుకొని వస్తుంది, పెరుగు పత్ర చేయమంటే పెరుగు రోట్లో వేసి రుబ్బిద్ది.
మా అమాయకత్వం గురించి అంత నటించకండి. తలుచుకుంటే అట్ల తద్దరి కూడా నేషనల్ హాలిడే చేస్తారా మీరు? ఇలా పిల్లల మీద అరిచే ఆ ఎదిరింటి వెంకట్రావు ఇలా వంగిపోయాడు. అయినా అదేం చెప్పండి, అలా వంగిపోయాడు అది జబ్బా బొక్క. వాడు ప్యాంట్ బటన్ తీసుకెళ్ళి షర్టుకు పెట్టుకున్నాడు అంట, అలా వంగిపోయాడు తెలియ తీసుకునేది. సర్లే వెళ్ళు, పెద్ద భూపుకుంట వచ్చింది. అయినా ఇప్పుడు ఏమండి, కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ ఉంటాడు, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, అలాగే పిల్లానికి కూడా కోపిల్ల ఉంటే సరిపోదు కదా. ప్రతి మగవాడి కోరిక అది. మీరే నన్ను కాపాడాలి సార్. అరే నేను ఉన్నదే ఎందుకు చెప్పరా? నాకు ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది సార్, అది నా చేయి జారిపోయిందండి. జీవితం అనేది లూజుగా ఉన్న నిక్కర్ లాంటిది, జాగ్రత్తగా లేకపోతే జారిపోద్ది. ఎవరిని నమ్మలేకపోతున్నాం సార్. నమ్మలేమురా, నమ్మలేం కాబట్టి మనుషులు నిద్రపోతున్నాను లేపి నిద్రపోతున్నావా అని అడుగుతున్నారు ఈ మధ్య. సర్లే ఇంతకీ ఆ యాక్టింగ్ స్కిల్ స్వామి చేసుకున్నాడు ఎవడు? చూపిస్తాను రండి. అవునా? పద ఎవరని ఇంట్లో భరతనాట్యంలో ఎంత ఎత్తుకి ఎత్తుకుపోయావయ్యా. లక 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 దొరికింది, లక 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 దొరకలా, లేక లేక దొరికింది. కరువులో నడతాడు బాబు, లేక 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 అంటాడు. నా గురించి నీకు తెలియదు. వెంకటపతి రాజా బాస బాస నరసింహ. నువ్వు నరసింహ అయితే మరి నేనెవరు నరసింహరావా? ఏంటి నర్సం విగ్గా? వాళ్ళ దగ్గర ఒకటే విగ్గు ఉంటది, నాలుగింటికి లాగితే రజనీకాంత్, రింగ్ పెడితే సోబర్ బాబు, పైకి లాగితే రామారావు, మొత్తం లేకపోతే అది రాంబాబు, అది రాంబాబు. ఏం మాట్లాడుతున్నావయ్యా? చంద్రముఖి. నువ్వు చంద్రముఖి అంటే సెట్ అవ్వలేదు కానీ రామచంద్రముఖి అను. మిమ్మల్ని చూస్తుంటే ఆవిడే మళ్ళీ పుట్టింది. ఎవరు? చేజమ్మ. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ. కరెక్ట్. ఓహో ఆ యాక్టింగ్ స్కూల్ స్వాధీనం చేసుకుంది వీళ్ళేనా? వీళ్ళే. ఓహో యాక్టింగ్ స్కూల్ స్వాధీనం చేసుకోవడానికి వచ్చారా? వీళ్ళకి కుర్చీలు కూడా వేయకండి రా. ఏంట్రా వచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? ఏంటిది? భారతదేశం మొత్తానికి బారసాలు చేసిందని నీకు తెలియదు? ఏంటిదో ఉయ్యాల. అంటే ఈ నటనాలయం స్వాధీనం చేసుకోవడానికి వచ్చారా? ఈ యాక్టింగ్ స్కూల్ మీద నాకు ఎంతో ఆశ ఉంది. అరే అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. నువ్వైతే దాంతో అసలు సుఖపడలేవు నాకు తెలుసు. అరే ఇప్పుడు యాక్టింగ్ స్కూల్ పెట్టానన్నారు కదా, ఇంతకీ అసలు మీరు నేర్పింది ఎవరు? నవరసాలు నాద వినోదము, నాట్య విలాసము, పరమ సుఖము పరము, అభినయ వేదము, సభక అనువాదము, సలుపు పరమ పదము. కళ్ళు పెళ్లి అయ్యా నీ డాన్స్ లెక్క. ఓహో ఇప్పుడు వీళ్ళేనా చేసేది? ఓకే ఓకే, జడ్జెస్ జాగ్రత్తగా ఉండండి, కెమెరామ్యాన్స్ లెన్స్ కి లాగ్ అంటుకోకుండా చూడండి, అనసూయ అప్రమత్తంగా ఉండు, ఆడియన్స్ ఈ మూడు నిమిషాలు మీరు చెల్లించుకోక తప్పదు, భారీ మూల్యం, భారీ మూల్యం. వాళ్ళు నటనలో ఉద్దండ పిండాలు తెలుసునా? కాకులు కూడా వద్దనుకునే పిండాలు మాకు తెలుసులే కానీ. నేను ఇప్పుడు ఒకటి చేస్తాను, దాన్ని చేయండి. ఇలా చేస్తే మణిగంధం అంటారు, ఇలా చేస్తే బహిర్ముఖం అంటారు. అలా వెళ్తే మణికొండ, ఇలా వెళ్తే బహిర్భూమి. ఒరే ఈ యాక్టింగ్ ఇవన్నీ చిన్నపిల్లలు ఆడే ఆటలు రా. జుజుబి. ఆ పిల్లలే నిన్ను జుజుబీన్ చేసి ఆడుకుంటున్నారా? చూసుకో ఫస్ట్. ఏం మాట్లాడుతున్నావు? నటనలో ఈయన మా ఇద్దరికి ఆది గురువు. ఆది గురువే కదా, హైపరాది గురు గురువే, నాకంటే ముందు వచ్చాడు. అవసరమా ఫనీ? మొన్న విజయవాడలో మీ ముగ్గురు యాక్టింగ్ చేస్తే ఏమన్నారో తెలుసా? మొన్న గుంటూరులో మెట్రో ట్రైన్ ఎందుకు లేట్ అయిందంటే ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఇక్కడ అసలు మెట్రోనే లేదురా బొకడా అన్నారు, మీది కూడా అంతే. అసలు యాక్టింగ్ అంటే ఏమనుకుంటున్నావయ్యా? మేము మొన్న ఒక చిన్న వీడియో చేయడానికి కింద పైన పడ్డాం. కింద మీద పడే వీడియో లీడ్ చేస్తాను, నేను అడిగితే చెప్పాడు కదరా. మేము యాక్టింగ్ ద్వారా బాగా డబ్బులు సంపాదించి రూపాయి 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 పోగేసి వాటితో పాటు పూలు కూడా పోగేసి దీని మీద జల్లండి ఫస్ట్.
అబ్బా మా ఇద్దరిని పిలిచి డైలాగ్ లో నువ్వు చెప్తున్నావేంట్రా? నేను ఈ టీమ్ లోనే ఒదిగాను, ఈ టీమ్ లోనే ఎదిగాను. వదిలితే ఇక్కడే పొదిగేలా ఉన్నాడు. వెనకబో. ఇప్పుడు మీరంతా నటులారా? అంటే మీకు ఏమిచ్చినా చేస్తారా? ఒకే ఒక్క సీన్ ఇస్తారా? గురు అయ్యారప్ప, మీ ఇద్దరు కూడా నా అంత ఆర్టిస్ట్ అవ్వండిరా, ఆర్టిస్ట్ అవ్వండిరా. మంచి పంచి. ఇది ఆశీర్వదించావా చెప్పించావా? చెప్పు. చెప్పించాడు. ఏం లేదు, సెవెన్ క్యారెక్టర్. దానికి ముందు మిమ్మల్ని ఒకటి అడగాలి, మీకు అసలు హావభావాలు తెలుసా? నాకు హావభావాలు తెలుసు, మనోభావాలు కూడా తెలుసు. మనోభావాలు అంటే యు మీన్ సింగర్ మను గారి భావాలు? ఇక్కడ దాచుకుని ఇంకెక్కడైనా వేసుకోవచ్చు. హలో, ఒక ఉత్తమ కళాకారుని అవమానిస్తున్నావు నువ్వు. ఇది కూడా ఇంకెక్కడైనా వేసుకోవా ప్లీజ్. సెవెన్ క్యారెక్టర్ ఎలా చేయాలంటే, నేను చేస్తా కదా, నేను రౌద్రం బాగా చేస్తా, ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వండి. నేను వీరత్వం బాగా చేస్తా, నేను అభినయం బాగా చేస్తాను. ఒరే, నేను మిమ్మల్ని సెవెన్ క్యారెక్టర్ చేయమన్నానా, సాయి కుమార్ క్యారెక్టర్ చేయమన్నానా? నూరా, ఇప్పుడు అబ్బా చచ్చిపోయిన మీ నాయనమ్మ, నాయనమ్మ మీ నాయనమ్మ పాప ఎప్పుడో చచ్చిపోయిన ఎప్పటి నుంచో మీ దూరపు చుట్టాలి మీరు ముగ్గురు. నాయనమ్మ, నీ దూరపు మనవని వచ్చాను లే నాయనమ్మ. నీ దూరపు కొడుకుని వచ్చాను లే నాయనమ్మ. నాయనమ్మ, నీ దూరపు మామయ్య వచ్చాను లే నాయనమ్మ. దూరం రా, దేనికి ఇంతకైనా వెళ్ళి దూరం ముగ్గురు. నేను చెప్పాను కదా, మళ్ళీ మీరు వెళ్ళి దానికి చెప్పాలా దూరపు 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 అని? పోనీరా, మీ సొంత నాయనమ్మ రా. సొంత నాయనమ్మ. మీది లాస్ట్ అండ్ ఫైనల్ రా, అసలు దానికి మీకు సంబంధం లేదురా, మీరు చేయండి రా. సంబంధమే లేదా? సంబంధమే లేదు. అయ్యో, నాయనమ్మ చనిపోయింది సుమి, మనల్ని చాలా బాగా చూసుకుంది, ఇప్పుడు ఏం చేయాలి నాయనమ్మ? హలో నాయనమ్మ చనిపోయింది. బ్యాడ్ లక్, పబ్ లోకి వెళ్దాం. ఓరిని అబ్బా ముసలే, చచ్చావా? నాయనమ్మ కాబట్టానికి ఎవరు లేరా? యో మ్యాన్ ఎవరు లేరు, మనకి జడ్జెస్ ఉన్నారు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. పగవలేదు వచ్చిన దగ్గును కూడా ఇది అదే అంటున్నారు. ఏంటో ఈ రోజులు, మను గారు మాది పేద కుటుంబం అండి, రోజా గారు మాది పేద కుటుంబం అండి, అనసూయ మాది పేద కుటుంబం అండి. అన్ని సార్లు ఎందుకు అంటున్నావే బాబు? నా మొగుడు ఆదిగాడు వచ్చాడంటే మొత్తం ఆడే చెప్తాడు, ఆడొచ్చేలేపు ఎన్ని సార్లు చెప్తా అన్ని క్లోజ్లని. జానకమ్మా, ఎక్కడ మీ ఆవిడ, ఎక్కడ మీ ఆవిడ, ఎక్కడ మా అదే మీ ఆయన ఎక్కడ? పాతిక వేలు తీసుకున్నాడు, ఎక్కడ లోపల బయట రమ్మను. లీడ్ ఇచ్చావుగా, ఆడే వస్తాడులే. మండపం మధ్యలో ఆయుధం కూడా ఉంది. వీళ్ళ దగ్గర 5,000 అప్పు తీసుకున్నావంట, ఏం చేసావు? ఇదిగో ఈ ఎంట్రీకే ఖర్చు అయిపోయింది జానకి. చూసావు కదా ఆ చిచ్చు బుట్లు, పొగలు, ఈ కత్తులు, ఆల్మోస్ట్ బోయపాటి కూర కూడా భయపడే రేంజ్ లో వచ్చాను. ఇంట్లో వెలిగించడానికి దీపం లేదు కానీ నీకు ఈ దీపావళి ఎంట్రీలు అవసరమా? అవసరమే జానకి, ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్, మీ ఆడవాళ్ళ కోరికల లాంటివి పెరుగుతూనే ఉంటాయి, కానీ టీమ్ లీడర్ల థాట్స్, వాళ్ళకి వచ్చే పేమెంట్ల లాంటివి పెరగవు. ఇప్పుడు ఆ 5,000 అప్పు ఎలా తీరుస్తావు? స్కిట్ విన్ అయితే 5,000 వస్తాయి కదా, ఇచ్చేద్దాం. విన్ అవుతా నువ్వేలా చెప్తా? మనకింత అప్పు ఉందని తెలిసి కూడా స్కిట్ విన్ ఇవ్వకపోతే జడ్జిలు అప్పులు పాలవుతారు, ఆలోచించుకోండి. అంత గ్రాండ్ ఎంట్రీ ఇచ్చా, మరొక స్టెప్ అయ్యొచ్చుగా. వెయ్యనన్న నమ్మకమా, వేయలేనన్న ధైర్యమా? జబర్దస్త్ అయినా, డీ అయినా, ఇంకేదైనా నేను దిగనంత వరకే వన్ సైజ్ స్టెప్ ఇన్, సేమ్ మూమెంట్స్ రిపీట్, సేమ్ మూమెంట్స్ రిపీట్. ముందు ఆయన దించండి ఆయన దించండి అన్నట్టు వినపడింది.
మొగుడన్న మాట గాని ఒక సరదా లేదు, సంతోషం లేదు. మొగుడు, సరదా, సంతోషం ఈ మూడు ఒక చాటు ఉండవు జానికి. చాలు, ఇంకా దిగు. ఓకే ఓకే, మెట్లు జాగ్రత్త. ఇలాంటి పిల్లల వల్ల పెద్ద పెద్ద కుట్లే పడ్డాయి. మెట్లే ఉందలే, మెట్లే ఉందలే. అప్పుడు తీరుస్తావు అజయ్ మాల్య లండన్ నుంచి రాగానే తీరుస్తా. ఆయన ఎవరు? మీలాంటి అప్పుల వాళ్ళందరికీ మొగుడు. నా అప్పు తీర్చలేదు అనుకో, నీ ఇల్లు వేలం వేస్తా. అంత మాట అనుకోండి, నలుగురు వింటే నా మొగుడు ఎదవా అనుకుంటారు, చవట అనుకుంటారు, దత్తమ్మ అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారో లేదో గానీ నువ్వు మాత్రం చాలా గట్టిగా అనుకుంటున్నావు జానికి. నువ్వు ఎంత చేసినా మళ్ళీ టిక్ టాక్ అనేది లాంచ్ చేయడం జరగదు. నా పాతికి వేలు ఇవ్వలేదు అనుకో, నీ భార్యను తీసుకెళ్తా. 50,000 ఇస్తా, తీసుకెళ్ళరా నీకు దన్న. నన్ను తీసుకెళ్తావా? నన్ను తీసుకెళ్తావా? తీసుకెళ్ళరా, తీసుకెళ్ళరా. చూసావా ఒక్క అరుపుతో ఎట్లా పంపించేసానా? నువ్వు అరిస్తే వెళ్ళలేదు. ఈ టైంకి వాళ్ళు వెళ్ళాలి అని నేను రాస్తే వెళ్ళారు అని ఏ క్రెడిట్ మాకు దక్కనివ్వడు, ఇవ్వనీడు. ఈ గొడవలన్నీ ఎందుకని బయట నుంచి వచ్చారు? నాకేమైనా చీర, బిర్యానీ, మల్లెపూలు లాంటివి. రోజా గారు తినటానికి రోటి పచ్చలు లేదంటే మనో గారు వచ్చి మంచింగ్లోకి మామిడికాయ పచ్చడి అడిగాడు అంట. సరే సర్లే, మీతో ఎంతసేపు అని గొడవ పడతాను. మరి పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు, బయట వర్షం బాగా పడుతుంది. మరి నాకు ఏదోలా ఉంది. మరి ఇంకెందుకు నువ్వు రెడీగా ఉండు? నేను వెళ్ళి మిరపకాయ బజ్జీలు తింటే తెస్తాను. వర్షంలో తింటే మామూలుగా ఉండదు, వర్షంలో తింటే మామూలుగా ఉండదు. మీరు ఇలాగంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఆపరేంటి ఈ జబర్దస్తులు? అంతే, వెళ్ళిపోతామన్నా ఆపరు, వస్తామన్నా కాదనరు. ఒక కమ్మండుగో కామెడీ షో లాంటిది అన్నమాట. ఇంతకీ మన పిల్లలు ఎక్కడ? వీళ్ళు పిల్లలా పిశాచులా? ముగ్గురు ఆడపిల్లలేనా? ముగ్గురు ఆడపిల్లలే. ఆది మూడు బట్టి పుట్టినట్టు ముగ్గురు మూడు రకాలు. చైనాలో ఒక వైరస్ పుట్టింది, నాకు మూడు వైరస్లు పుట్టినాయి, మూడు వైరస్లు పుట్టినాయి. ఎందుకండి ఎప్పుడు బిడ్డలు ఏదో ఒకటి అంటారు? ఏది ఇది బిడ్డ? కృష్ణానగర గడ్డ అంత ఉంది, ఇది బిడ్డ అంటే? మన పెద్ద పాప పుట్ట చుట్టూ ఎన్నో ప్రదక్షిణాలు చేస్తే పుట్టిందండి. పుట్ట చుట్టూ ఎన్నో ప్రదక్షిణలు చేస్తే ఏ పూజా ఎక్కదేనో పుట్టింది అనుకోండి. పుట్టే పుట్టింది, పుట్టే పుట్టింది. అమ్మా, నేను కాలేజీకి వెళ్తుంటే రోజు ఒకడు నాకు ముద్దు పెడతా ముద్దు పెడతా అంటున్నాడు అమ్మా. చూసారా ఎవడ ముద్దు పెడతా అంటున్నాడు అంట? దాని బాధ అది కాదు, పెడతా పెడతా అంటాడే గానీ పెట్టడేంటి అని. వీధి చివరి వెంకట్రావు గారు రోజు 3 గంటలకల్లా నా కోసం కాపు కాసుకుని కూర్చుంటున్నాడు అన్న. అది వాళ్ళ బాబు తినే టైం నా అమ్మా, అప్పుడు వాడు తినకపోతే నిన్ను చూపిద్దామని వాడు కాచుకుని కూర్చున్నాడు. నాన్న, నాకు మనోగారు రాత్రి కల్లోకి వచ్చారు, అసలు నిద్ర పట్టలేదు. ఈ మాట చెప్పావు కదా, ఇక నుంచి ఈ రోజు నుంచి ఆయన కూడా నిద్ర పట్టదు. ఏంటి నాన్న మనకి దరిద్రం? రోజా గారు లాగా, అనుసూయ గారు లాగా రిచ్ గా కాలేమా? కాలేమమ్మా, ఆ పేమెంట్లు వేరు, ఆ డిజైనర్లు వేరు. ఎప్పుడైతే పిల్లలు పెళ్ళిడికి వచ్చారు? ఏంటి ఏంటి అమ్మా సిగ్గుపడుతున్నారు? సచ్చిపోయిందమ్మా, మీరు సిగ్గుపడినప్పుడే ఆ పదం చచ్చి సమాధి అయిపోయింది. అమ్మా, మేము కాలేజీకి వెళ్తున్నాం అమ్మా. అమ్మా అన్నట్టు పంజాగుట్ట బ్రిడ్జి మీద చెల్లాలా, హైటెక్ సిటీ బ్రిడ్జి మీద చెల్లాలా? ఏ బ్రిడ్జి మీద నుంచి అయినా వెళ్ళండి, కానీ ఆ వచ్చిపోయే వాహనాలను మాత్రం ఆపకండి అమ్మా. అన్నట్టు అసలు ఈ రోజు కాలేజీ లేదు కదమ్మా. మర్చిపోయానన్నా. స్కిట్ అయిన తర్వాత చెక్కు విషయాలు గుర్తుంటాయి, కానీ మిగతా ఏ విషయాలు గుర్తుండవు కదమ్మా. ఎందుకండి ఎప్పుడు ఏదో అంటూ ఉంటారు? సర్లే, పోలీసులు ఎమ్మలు పడుతున్నారండి. ఈడు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాడు ఏంటండి? నాకు చాలా కంగారుగా ఉంది, నెక్స్ట్ పంచ్ నన్ను ఏమంటారా? ఏదా మొత్తం పంచులు నువ్వే, నేను కింద బ్లాస్టులు పేలిటాలు, చివరిలో చెక్కులు ఇటాలి చేస్తంట. నాకు కొంచెం టెన్షన్ గా ఉంది, మీ ఆవిని పిలుస్తారా? మీ ఆవిని పిలుస్తారా? ఏమండి, మేము 50 కోట్లు దొంగతనం చేస్తే పోలీసులు మా ఎంబడి పడుతున్నారండి. అవునా? ముందు మీరు లోపలి.
ఇటువైపు కొత్తగా ఎవరైనా వచ్చారా? మీరే వచ్చారు స్కిట్ లో కొత్తగా. నేను కాదు, ఇటువైపు ముగ్గురు వ్యక్తులు వచ్చారు, కనిపిస్తే చెప్పండి లేదంటే జైలుకి వెళ్తారు. అటు పక్క మేనేజర్ ఉంటాడు, మన టీమే అని చెప్పండి లేకపోతే బయటికి వెళ్తారు. మన ముగ్గురు పిల్లల్ని ఆ ముగ్గురికి కనెక్ట్ చేసేస్తే మన పేదరికం మొత్తం పోతుంది. నువ్వు టీమ్ లీడర్ అవుతావా జానకి? ఎందుకంటే ఇక్కడ కామెడీ ఆలోచనల కంటే కన్నింగ్ ఆలోచనలు ఉన్న వాళ్ళకే టీమ్ లీడర్ లేదు. ఎక్కువ ఛాన్స్ వస్తుంది అన్నమాట. రమ్మని రమ్మని వాళ్ళని పిలవచ్చు. ఈ నానక్రమ్మ కూడా అంతా సేపే కదా? చాలా సేపు అండి. ఇక్కడికి వచ్చిన తర్వాతే కొంతమంది వెళ్ళిపోయారు, కొన్ని టీములు లేచిపోయి, కొంతమందికి వాచిపోయి, చాలా షూటింగ్ లాగిపోయి, చాలా సేపు. ఇవన్నీ పక్కన పెట్టండి, మీరే ఏదో ఒకటి చెయ్యాలండి. మేమున్నామండి, మేమున్నాం, మీకేం వీళ్ళకి ఏదో ఒకటి మనమే చెయ్యాలి. అవునన్నా, వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరండి వీళ్ళు? ఇది మా కూతుర్లు, అదిగో గజలక్ష్మి. ఏది కనపడ్డా కొరుకు తింట, శాంతి ఎవరు కనపడ్డా కొరుకు తింట, మోహిని కనపడితే చాలు అను. పిల్లలందరూ ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు, మనం ఇక్కడ ఉండడం అవసరం అంటావా? లోపలికి వెళ్ళిపోతాం. అంత టైము లేదు, అలాంటిది అసలు లేదు. నాకు కొంచెం నొప్పిగా ఉంది పోలీసు. అయ్యో ఎక్కడండి? నాకు ఒళ్ళంతా నొప్పిగా ఉంది. అందరికి పాటలు మారుతారు కానీ నాకు మాత్రం పాట మార్చారండి ఎప్పుడు. ఏమండి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకటి జరిగిందండి? అక్కడ ఒకటి జరగాలనే మేము లోపలికి వెళ్ళామండి. వీళ్ళు మా పక్కన ఉంటే మా ఆనందమే వేరే, మీరు కూడా మా పక్కన ఉంటే మా ఆనందమే వేరే, మా ఆనందమే వేరే. పెళ్లి బాజాలు, పెళ్లి బాజాలు, పెళ్లి బాజాలు. కట్టేశానండి, మూడు మూడు వేసాను. మీ గదుల్లోకి మీరు వెళ్ళిపోయి. యాభై కోట్లు మనయే జానకి. అది సరే, పిల్లలు ఎవరి గదుల్లోకి వెళ్ళిపోయారు. బయట వర్షం ఇంకా పడుతూనే ఉంది. మరి నాకేదో ఇంకెందుకు జానకి, నువ్వు రెడీగా ఉండి. 50 కోట్లు అంటే ఎన్ని బజ్జీలు వస్తాయి? ఆ దొంగలు నీ ఇంట్లో తెలిసింది, మర్యాదగా బయటికి పంపించు. ఏమండ అస్సయ్య గారు, పొద్దు నుంచి వెనకబడి తగురేస్తున్నారు. మీకు బాగిస్తే రివార్డ్ కింద 1,000 ఇస్తాం, అదే మమ్మల్ని వదిలేస్తే 1,50,000 ఇస్తాం. అరే బొకడాగా, అవి దొంగ నోటురా. ఏంటి అయ్యి దొంగ నోట్లా? ఏంటి అండి దొంగ నోట్లా? యాభై కోట్లు అమ్మాయిల ముగ్గురు కనెక్ట్ నువ్వు కదా ఫస్ట్ కనెక్ట్ చేస్తావు. ఏది కుట్టేయటం రాదారా? అక్కడ కుట్టేయటం రాక ఇక్కడ ఈ రోజు మా అక్క బావ పెళ్లి చేసుకుని కార్ లో వస్తున్నారు. ఏంట్రా ఇది? ఏదో మేడమే దండానికి పూలు కట్టినా మొండానికి చుట్టినట్టు. ఏంట్రా ఇది అసలు? చాలా బాగుంది బాబు, ఇంకొన్ని పూలు తెమ్మంటావా? దాండ్రా నడుముకి కాళ్ళకి జుట్టు ఏ పొదల్లోనో పడాయండి, రగులుతుంది మొగల పదాన్ని పాడుకుంటూ పడుకుంటా. నువ్వు అలాగే అంటావు కానీ అక్క చూడు ఎలా సిగ్గుపడుతుందో. ఎక్కువ సిగ్గుపడకు, ఆ బొటన వేలు కారులో నుంచి ఇంజన్లోకి పోయేలా ఉంది. మీ పెళ్లి చూపులు సినిమా చూసే దీని పెళ్లి చూపులకు వెళ్ళా, చూసిన తర్వాత అనిపించింది ఈ నగరానికి ఏమైంది అని, ఈ నగరానికి ఏమైంది అని. సర్లే కానీ రోజాగారు డ్రెస్సింగ్ తీసుకుంటాం పదండి. ఇప్పుడే కదా పెళ్లి అయింది, అప్పుడే ఆవిడ దగ్గరికి ఎందుకు? ఆవిడ దగ్గరికి వెళ్ళే టైం ఉంది. అప్పుడు ఏ
ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? అక్కడ మాట్లాడే ఉండదు, అక్కడ కూర్చున్నది నువ్వు అటు సైడ్ కూర్చోవాలి, ఇటు సైడ్ కూర్చోవాలి. నువ్వు వచ్చి నన్ను కొట్టబోతావు, నేను వచ్చి నిన్ను కొట్టబోతావు, ఈ మధ్యలోకి వచ్చి ఇద్దరు ఆవిడ కొట్టేస్తుంది. ఇంతకి ఆవిడెవరు? ఆవిడ వల్ల మన ఇద్దరం ఆవిడ దగ్గరికి వెళ్తాం. ఏమండి నన్ను ఇలా ఎత్తుకోరా, అలా ఎత్తుకోరా, అలా అలా తిరుక్కుంటే కారు దిగమన్నారే, ఇక్కడ కాపురం చేయమల్లా. బాయల్ని పంపించమంటావా? ఎందుకు గదిలోకి తీసుకొచ్చి వాయించమనరా? మేళ తాళాల మధ్యలో చేసుకుందాం శోభనం. బుచ్చికన్నీ బొగ్గలు గుర్తుకున్న వాడు సరిపోయింది. నా బొగ్గలు గుర్తుంటే ఆ రెండు గదులు అమ్ముకునే రేఖలాగా రెండు దేవాళ్ళ లోపలికి పోయాయి. మా అక్కలు మాత్రం ఏమన్నది బా, మా అక్కలు ఇద్దరిని ఆకేసి పప్పేసి నెయ్యేసి పెంచారు. మరి వీళ్ళేంటి తౌడేసి కుడితేసి ఒలవలేసి పెంచినట్టున్నారు? ఎందుకు బావా అలాగంటావు? మన ముగ్గురు కాంబినేషన్ బాగుంది కదా. ఏంటి డైరెక్టర్ గారు మమ్మల్ని పెట్టి ఒక సినిమా తీయొచ్చుగా? తీయండి తీయండి, లారీల మధ్య ఇరుక్కున్న చారీ అని ఒకటి కదా నాలుగైతుంది. ఇప్పుడు చేతిలోనే ఉంది. నా పేరు యువరాజ్ సింగ్, నేను రిటైర్డ్ అయిపోయాను, నా చేతిలో ఏం లేదు. సరే గాని తరుణ్ భాస్కర్ ఏంటి నన్ను అదోలా చూస్తున్నారు? అంటే విజయ్ దేవరకొండలో కొండ ఎక్కడ ఉంది, విజయ్ ఎక్కడ ఉన్నాడని చూస్తున్నాడు. అక్క పాలు తీసుకురావడం మర్చిపోయావు. నీకు ఒక విషయం తెలుసా, నేను గేట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇచ్చేసింది. నువ్వు వెళ్ళావని వల్ల దాని దూడ వచ్చింది అనుకుని ఇచ్చింది. ఒకటున్నది నీలో, ఒడుకున్నది నాలో, అది ఉన్నది లేనిది తెలుసుకో. ఇక మనల్ని ఎవడు డిస్టర్బ్ చేయలేడు, నేను చూసుకుంటా. కూర్చో, నువ్వు కూర్చో చెప్తా. ఈ రోజు దీపాన్ని ఆర్పమన్నది మల్లెలమ్మ ఆపండి. ఏం చేస్తున్నారు? ఇప్పుడే కోర్సు మొదలెట్టే ఈ లోపు కోచింగ్ మాస్టర్ వచ్చాడు. కోచింగ్ మాస్టర్ వచ్చాడు. నీ అబ్బాయి ఎవరా నువ్వు గదిలో కూపుకుంటా వచ్చా? నేను ఎవరో నీకు తెలియదు కదా గీత, నేను ఎవరో నువ్వు చెప్పు. ఎవడు రే వెంకటేష్ గారు, ఈ మ్యూజిక్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తా, నువ్వేంటర మంచం కింద పర్ఫార్మెన్స్ చేస్తున్నావు. మేమిద్దరం 15 సంవత్సరాల క్రితం పార్క్ లో కలిసాం, 10 సంవత్సరాల క్రితం పబ్ లో కలిసాం, 5 సంవత్సరాల క్రితం పార్క్ లో కలిసాం. అరే నేను తాళి కట్టిన భర్తన, టై కట్టుకున్న న్యూస్ ఛానల్ లో చెప్పినట్టు మొత్తం నాకు చెప్తావేంటా నువ్వు? మగధీర సినిమాలో నేను కాలభైరవ క్యారెక్టర్ అయితే దీని మిత్రవింద్ర క్యారెక్టర్. అవును నీది ఏం క్యారెక్టర్? అది ఆరుగురు ప్రతి వ్రతలో ఒక బయట కూర్చొని ఏడుతుంటాడు కదా. అవునవును ఆ క్యారెక్టర్. కాసేపు బయట ఉంటే చెప్తాను. నేను బయట ఉండాలా? చేయండిరా, మీరు చేసేవన్నీ చేయండి. ఆయన డైరెక్షన్ చేస్తాడు, రత్న వేల గారు వచ్చి కెమెరా పెడతాడు, రాఘవేంద్రరావు గారు క్లాప్ కొట్టు, కమలా పండి చేస్తాడు. మీరు చేసేవన్నీ చేయండి. సంక్రాంతి ఈవెంట్ వేసుకుందా ఇదంతా? అబ్బాయి ఇది నా శోభన. అంటే నీకు ఆల్రెడీ ఎక్స్ లవర్ ఒకడు ఉన్నాడు అనమాట. నన్ను ఇంత మోసం చేస్తావి నువ్వు? లేదండి, నిన్ను వదిలేస్తున్నా, నిన్ను వదిలేస్తున్నా అంతే. అన్నయ్యలు ఏరా, మేము ముందుంటా నువ్వు వెనకాల చూస్తున్నావే. అదే సంక్రాంతి గంగిరెద్దులు వచ్చినాయి, హరిదాస్ ఎక్కడా అని, హరిదాస్ ఎక్కడా అని. ఏంట్రా ఏదో సోడాలో గోలీ ఊగినట్టు ఊగుతుంది. అన్నయ్యలు మన అక్క పెళ్ళైంది, మీరు ఉబ్బి తప్పిపోయే సమయం ఇది. ఏంటి ఇంతకంటే ఉబ్బితే చాంబర్ లో పొడుగు పెట్టేస్తారు, చాంబర్ లో పొడుగు పెట్టేస్తారు. ఇదిగో ఇలాగే మాట్లాడుతున్నాడా, ఇలాగే మాట్లాడి అక్కను వదిలేస్తానంటే ఇప్పుడు అభి అన్న తర్వాత నన్ను ఇంత పైకి లేపింది మీరేరా? కొంచెం దించండి దించండి రా. ఎత్తండి ఎత్తండి అమ్మా అమ్మా, బాగా పైకి ఎత్తండి. మీరు ఎంకరేజ్ చేయడానికి ఇది ఎత్తిపోతల పథకం కదా, నన్ను ఎత్తేసే పథకం. నాకు అసలు బుర్ర లేదంటున్నాడు అన్నయ్య. లేదని లేదండి, ఉంటే బాగుండేది అన్న. అందరు కదా ఏం అన్నది కదమ్మా. చూసా, ఇలా ఎదురుకోలేదనుకుంటా, ఇలా ఎదురుకోలేదనుకుంటా.
ఇదిగో అక్క అన్నయ్యలు వచ్చారు, మ్యాటర్ సెటిల్ చేస్తాను, నువ్వు వెనక్కి వెళ్ళిపో చెప్తాను. వీళ్ళని వదిలించుకోవాలంటే వీళ్ళకి ఇంకొక ఇద్దరు తలిగిస్తే పెరుగుతారు. ఏమే మీ ఇద్దరు వచ్చాను చెప్తా. బావా బావా లక్క మెట్టుకోరా, పాస చేసి పంతులాడుకోరా. చూసావా, నిన్ను కాపాడడానికి మేము వచ్చాం. ఎలా ఉంది? ఏదో కాలి కంటుకున్న ప్యాడ్ను మళ్ళీ కడగడానికి మళ్ళీ ప్యాడ్ నీళ్ళు అన్నట్టుంది. అబ్బా ఎంత బాగున్నాడే కండలు, అయ్యో నాకు నచ్చేసాడే, నాకు నచ్చేసాడు. ఏంటి అలాగే చూస్తున్నారు, నేను రసగుల్లాగున్నానా? గుల్ల వరకు ఒకే రసం ఉందో లేదో దేవుడికే తెలియాలి. ఏంటబ్బా అలాగే చూస్తున్నావు, ఏ డ్రెస్ బాగాలేదా? కొద్దిగా లగ్జరీ యాడ్ చేయాలా? డ్రెస్ కి లగ్జరీ అవసరం లేదు, నీ ఫేస్ కి సర్జరీ అయితే చాలా అవసరం. చూడు మా ఇద్దరికి ఇల్లు బాగా నచ్చారు, ఎత్తుకెళ్ళి పోమంటావా? ఎత్తుకెళ్ళండిరా, మీ హెచ్ఎంసీ వ్యాన్ వచ్చి చెత్తం తీసుకెళ్ళినట్టు ఉంటుంది, నాకు చాలా బాగుంటది. దాన్ని వదిలించుకున్నా, దాని అన్నయ్యని వదిలించుకున్నా, ఇంకా నేను హరిత దగ్గరికి వెళ్ళిపోతా. హరిత అది అందరినీ వదిలించుకొని వచ్చేసా. నువ్వు ఎట్లా మంచి పని చేసావు, దానికి ఆల్రెడీ ఒక ఎక్సెల్ ఎవరు ఉన్నాడు. అమ్మయ్యా నీకు అలాంటి అఫేర్స్ ఏం లేవుగా. ఏమి లేవు, ఆ మాట నన్ను చూసి చెప్పు. ఒరే ఎంత మందిరా, ఎంట్రా ఇది? దూకుడు సినిమాలాగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాను పెట్టి నీకు గోకుడు సినిమా తెస్తారు ఒకటి. ఒక్క నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఒక్క అప్పట్లో నన్ను ప్రేమగా ఒక్క అని పిలిచేది, నేను ఆకు అని పిలిచేవాడు. ఇప్పుడు నేనెవడ సున్నవా, నేనెవడ సున్నవా? మన ముగ్గురు ఆకు ఒక్క సున్నంలాగా ఇలాగే కలిసిపోదాం. అవునవును కరెక్టే, కలిసిపోదాం. మరి ఇప్పుడు ఆకు ఒక్క సున్నం కలిపితే ఎర్రగా పండాలి కదా. పండాలి కదా, ఒకసారి అలాగే ఉండండి. ముందుకున్నాడు కాసేపు, మామూలు ఎర్రగా పండదు ఇప్పుడు. ఇప్పుడు చూసుకోండి పని ఉంటది. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.